హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను అనమాట. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? తిరుపతి నుంచి గుంతకల్ అయితే వెళ్ళబోతున్నాను. ఏ ట్రైన్ లో తెలుసా? తిరుపతి హుబ్లీ ఎక్స్ప్రెస్ లో. తిరుపతి హుబ్లీ ఎక్స్ప్రెస్ డిపార్చర్ వచ్చి 7:00 అనమాట. అది రీషెడ్యూల్ అయితే అయ్యింది. ట్రైన్ నెంబర్ వచ్చి 07657 తిరుపతి హుబ్లీ. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 6:05 అయితే డిపార్చర్ అనమాట తిరుపతి నుంచి. రీషెడ్యూల్ అయింది కదా, వెయిట్ చేస్తున్నాను ఏ ప్లాట్ఫామ్ ఇస్తారని. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:40 అయితే అయ్యింది. టెర్మినల్ 1 గేట్ నెంబర్ 2 నుంచి అయితే నేను లోపలికి వెళ్తున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వచ్చాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ఇప్పుడు ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ తెలుసా? ఫస్ట్ ట్రైన్ నెంబర్ చెప్తాను చూడండి, 12625. ఏ ట్రైన్? మన కేరళ ఎక్స్ప్రెస్, 12625. అదిగోండి ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ అది ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 6 అంట. 6 అంటే చివరికి వెళ్ళిపోవాలి. అండ్ డిపార్చర్ టైం కూడా మారింది 7:10 కి. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, 07657. పదండి పదండి, 6 నెంబర్ ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళిపోదాం. 6 నెంబర్ ప్లాట్ఫామ్ కొత్త ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను నేను. ఈరోజు సన్ రైజ్ అయితే చూడండి, బాగుంది కదా. తిరుపతి రైల్వే స్టేషన్లో కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ ఇది. అవుటర్లో ఉన్న కోచ్ మెయింటెనెన్స్ సెంటర్గా తిరుపతి స్టేషన్లో ఉన్నది ఇది. ఇదంతా చూడండి, మొత్తం పగలగొట్టేశారు. మొత్తం రెనోవేషన్ అయితే అయిపోద్ది. అప్గ్రేడేషన్ అయ్యాక చూడండి, అద్దరిపోతే స్టేషన్ అంతే మాటలు లేవు. 5 నిమిషాలు తక్కువ 7 అయితే అవుతుంది. మన ట్రైన్ డిపార్చర్ వచ్చి 7:10 కి. మనం అయితే వచ్చాం ప్లాట్ఫామ్ నెంబర్ 6 కి. కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ ఉండే కదా, ఆ బోర్డ్స్ అవి లేదు. నేనైతే ఈసారి స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ అయితే చేపించుకున్నాను. S117 నా బర్త్ నెంబర్. అమ్మ బాబోయ్, కోచ్ మెయింటెనెన్స్ లో ట్రైన్ అయితే చూసాను, పూరి తిరుపతి, తిరుపతి బిలాస్పూర్. ఆ ట్రైన్ కో దండన్ రా బాబోయ్. టైం 7:10 అయితే దాటింది, స్టిల్ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 6 లోకి మన ట్రైన్ రాలేదు. 7:20 అయితే మన ట్రైన్ ని ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తున్నారు. అది వస్తుంది చూసారా, సోర్ స్టేషన్ లోనే చాలా లేట్ గా బయలుదేరుతుంది. నేను దిగాల్సిన గుంతకల్ ఏ టైంకి వెళ్తుంది ఏంటి? ఈరోజు వ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గైస్. తిరుపతి హుబ్లీ ఎక్స్ప్రెస్ గైస్, ఈ ట్రైన్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ ట్రైన్కి ఏసీ కోచెస్ ఉండవు, జనరల్ కోచెస్, స్లీపర్ కోచెసే ఉంటాయి. బా మన కోచ్ ఇదిగోండి, S1. ఒక్కటే రిజర్వేషన్ కోచ్ ఉంది, మిగతా అన్ని కూడా జనరల్ కోచెసే. ఈ S1 కోచ్ లో 17 నెంబర్ సీట్ మంది. ఇదిగోండి ఇది అనుకుంటా నాకు తెలిసి సీట్ అది 17 లోవర్ బర్త్. మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది, మరి పనిచేస్తుందో లేదో చూడాలి. బయట తీస్తున్నారు, ప్లాట్ఫామ్ మీద పెడతాను కనుకుంటా. పూరి తిరుపతి బండి అయితే వెళ్ళిపోయింది. తిరుపతి మన్నర్ గుడి మనం చేసాం ఆ ట్రైన్. అసలు మన ట్రైన్ ఎప్పుడు బయలుదేరద్దు నాకు అర్థం కావట్లేదు. ఆ మన్నర్గుడి ట్రైన్ కూడా తీసేస్తున్నారు చూడండి, తిరుపతి మన్నర్గుడి. ఆ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. మా ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది ఏంటో. అదండి 8:15 అయితే మన సోర్స్ స్టేషన్ అయిన తిరుపతి నుంచి బయలుదేరాం. ఎప్పుడు తీసుకెళ్తారో ఏంటో గుంతకల్లు. అట్సే ట్రాక్ పైన ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ తిరుపతి లింగంపల్లి ముంబై రేక్ షేర్ అయితే ఉంది నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కి. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే ఉంది లాలాగూడ షెడ్. బాయ్ బాయ్ తిరుపతి. హే భగవాన్, ఏంటి అసలు 6:05 బయలుదేరిన ట్రైన్ 8:15 అయితే బయలుదేరింది. 2:10 లేట్లో ఉన్నాం మనం. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అయితే మొత్తం బయటకు వచ్చింది మన ట్రైన్. తిరుపతి దాటాక నెక్స్ట్ మన ట్రైన్ ఎలాగైతే ఎక్కడ అనుకుంటున్నారు? రేణిగుంట జంక్షన్లో. శ్రీనివాస సేతు రేణిగుంట కూడా రాలేదు, అప్పుడే మన ట్రైన్ అయితే ఆపేశారు. తిరుచానూరు స్టేషన్ అనుకుంటా కదిలింది. తిరుచానూరు నుంచి పక్క ప్లాట్ఫామ్లో ఒక మెమో ట్రైన్ అయితే ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ 3లో. రేణిగుంటలో టిఫిన్ అది చెయ్యాలి, ఏదో తీసుకుంటా. రేణిగుంట గేటు
రేణిగుంట జంక్షన్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం కదా మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనుకుంటా వెళ్ళేది మనం. 1లో ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. రేణిగుంట జంక్షన్ కదా, ఒకటి వచ్చి చెన్నై వైపు, ఒకటి వచ్చి తిరుపతి వైపు, ఇంకోటి వచ్చి గూడూరు వైపు, ఇంకొకటి వచ్చి కడప వైపు. 4 రూట్లు అయితే ఉంటాయి రేణిగుంట జంక్షన్ నుంచి. రేణిగుంట జంక్షన్ వెల్కమ్ వెల్కమ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కే వచ్చాం, 1లో ఏ ట్రైన్ ఉందో చూద్దాం ఆగండి. WAP-7 లోకోమోటివ్ అయితే ఉంది, లాలాగూడా షెడ్. తిరుపతి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్. ఇప్పుడు నిజామాబాద్ నుంచి అయితే వచ్చి తిరుపతి అయితే వెళ్తుంది ఈ ట్రైన్. మన ట్రైన్కి రాయలసీమ ఎక్స్ప్రెస్కి క్రాసింగ్ పడినట్టుంది. మన రాగానే రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే వదిలేశారు. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ 2 సమోసా ఒక వడ. రేణిగుంట జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. రేణిగుంట నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది మామందూర్లో. బాయ్ బాయ్ రేణిగుంట. ల్యాండ్స్కేప్ చూడండి, ఎద్దరింది అసలు. చాలా బాగుంది ల్యాండ్స్కేప్. మనం అయితే మామందూరుకు వచ్చేసాం. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది, ప్లాట్ఫామ్. తిరుపతి హుబ్లీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ట్రైన్ ఎక్కడవే మన చేతిలో ఉంటుంది. ఎన్నింటికి ఏ స్టేషన్కి వెళ్తాం అనేది మనకి తెలియదు. ఇది ఒకప్పుడు ప్యాసింజర్, దీన్ని అప్గ్రేడ్ అయితే చేసి ఎక్స్ప్రెస్ చేశారు. కానీ స్టాప్లు అయితే మటుకు ఎక్కడా తగ్గించలేదు. మామందూరు నుంచి బయలుదేరిపోయాం కదా, నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది బాలపల్లికి. బాలపల్లికి మన ట్రైన్ వచ్చింది, బయలుదేరిపోయింది కూడా. చిన్న స్టేషన్, ప్లాట్ఫామ్స్ కూడా లేవు. చూసారు కదా ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఇది మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా. ప్రస్తుతం మనం సెట్టిగుంట అనే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. పక్క ట్రాక్లో చూడండి, ఒక హంసఫ ట్రైన్ అయితే ఉంది. మరి అలోకేట్ చేశారో లేదో తెలియదు కానీ ఈ సెట్టిగుంట రైల్వే స్టేషన్లో పక్కన పెట్టారు. ఈ డ్యామేజ్ అయిందా ఏంటి, అద్దాలు పగిలిపోయినాయి లేదంటే పగలు కొట్టారా? అద్దాలు పగలు కొట్టారు. హంసఫర్ సెట్టిగుంట ఆగింది మన ట్రైన్, బయలుదేరిపోతుంది కూడా. గైస్ సెట్టిగుంట నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్స్ చేసి చెప్పండి. భలే ఉంది కదా ల్యాండ్స్కేప్ చూడండి. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, వెనకాల కొండలు. ఏంటి ఎంత దుమ్ము వస్తుందా. సెట్టిగుంట తర్వాత కోడూరు స్టేషన్కి అయితే వస్తున్నాం మనం. కొత్త ఎల్హెచ్బి ర్యాక్ కోడూరు. అరే ఇక్కడ భలే ఉన్నాయిలే. ఎల్హెచ్బి ర్యాక్ వచ్చేసి కొత్తది, పక్కన ఉంది. మరి ఎవరికి డెడికేట్ చేశారో తెలియదు. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్కి ఇచ్చారు. ఇక్కడ కొంచెం మంది జనాలు అయితే ఉన్నారు ఈ ట్రైన్కి. ఇప్పుడు దాకా రేణిగుంట దాటేగా మధ్యలో వచ్చిన స్టేషన్స్ అన్నీ కూడా చిన్న చిన్న ఊర్లు. ఇది కొంచెం పెద్ద స్టేషన్లో ఉంది. కోడూరు స్టేషన్ కోడ్ KOU. కోడూరు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళేది అనంత రాజ్పేట్. బాయ్ బాయ్ కోడూరు. ఈరోజు మన ట్రైన్ జర్నీ ఏది, తిరుపతి నుంచి గుంతకల్ వరకు 320 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టేషన్ అయినా అనంత రాజుపేటకి అయితే వచ్చేసాం. అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసి ఎక్కేస్తున్నారు. ఏదో కార్గో ట్రైన్లో ఉంది ఇది. మ్యాటర్ ఏంటంటే ఈ ట్రైన్కి చాలా అంటే చాలా స్టాప్స్ ఉంటాయి. జస్ట్ ఇప్పుడు వెళ్ళిందా ఒక స్టేషను, గట్టిగా ఒక 6-7 కిలోమీటర్లు కూడా రాలేదండి మనం నెక్స్ట్ స్టేషన్కి అయితే దగ్గరలో ఉన్నాం.
నెక్స్ట్ స్టేషన్ ఓబలవారి పల్లి. ఈ స్టేషన్ కూడా ప్రాపర్ ప్లాట్ఫామ్ అదే ఉంది. ఈ స్కూల్ పిల్లలందరూ మన ట్రైన్ లోంచే దిగారు, కాలేజ్ పిల్లల్లో అండి. ఓబలవారి పల్లి నుంచి అయితే బయలుదేరిపోయాం మనం. మనల్ని ఈరోజు గుంతకల్ పుల్ చేసేది వచ్చేసి వ్యాగ్ 9 లోకోమోటివ్. ఇప్పుడే చూశాను నేను. ఇదిగోండి మాటల్లోనే ఇంకో స్టేషన్కి వచ్చేసాం మనం. స్టేషన్ కోడ్స్ ఎంతసేపు ఆగొద్ది అని చెప్పట్లేదు, ఎందుకంటే ఇన్ని స్టేషన్స్కి చెప్పాను అనుకోండి బోర్ కూడా వేస్తుంది మీకు. పొల్లంపేట, పొల్లంపేటలో కూడా క్రౌడ్ బాగానే ఫిల్ అవుతున్నారు. పొల్లంపేట దాటాక మన ట్రైన్ రాజంపేటకి అయితే వెళ్తుంది. సో మనం రాజంపేట రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం. హలో రాజంపేట, రాజంపేట నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో కామెంట్స్ చేసి చెప్పండి. హియర్ కమ్స్ వెల్కమ్ టు రాజంపేట. స్టేషన్ కోడ్ RJP. రాజంపేట తర్వాత మనం వెళ్ళేది హస్తవార్ముకి, ప్లాట్ఫామ్ నెంబర్ 2 రాజంపేట. ఇది ఉండి హస్తవార్ముకి అయితే వచ్చేసాం. హస్తవారం తర్వాత నందలూరుకి అయితే వెళ్తాం మనం. చాలా చాలా కొత్తగా ఉన్నాయి కదా పేర్లన్నీ కూడా. నది మొత్తం ఎండిపోయింది చూడండి, అసలు చుక్క నీరు లేదు. నందలూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మన ట్రైన్. ల్యాండ్స్కేప్స్ అయితే మటుకు వా అంతే. మంటపం పల్లికి అయితే మన ట్రైన్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. ప్రస్తుతం టైం అయితే చూడండి 10 నిమిషాలు తక్కువ 11 అయితే అయ్యింది. నేను ఈ ట్రైన్ గురించి పొద్దున్న 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. దీనికన్నా ముందు ట్రైన్ నన్ను 3:30కి డ్రాప్ చేస్తుంది అనమాట తిరుపతిలో. సో అప్పటి నుంచి ఈ 4 గంటల నుంచి ఈ ట్రైన్ గురించి ఎదురు చూస్తుంటే ఎన్నింటి బయలుదేరిందో తెలుసు కదా. వెల్కమ్ టు మంటపం పల్లి. ఇక్కడ నుంచి బయలుదేరక మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళేది ఒంటిమెట్ట. మనమైతే వచ్చేసాం ఒంటిమెట్టకి. గైస్ తెలుసు కదా ఒంటిమెట్ట దేనికి ఫేమస్? రామాలయం అండి. స్టేషన్ కోడ్ వచ్చి VNM. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం మనం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తెలుసా? బకరాపేట్. బాయ్ బాయ్ ఒంటిమెట్ట. మీరు ఏదైనా చెప్పండి, రాయలసీమ ల్యాండ్స్కేప్స్ కొట్టేది ఏది ఉండదు తెలుసా? అంత బ్యూటిఫుల్ ఉంటుంది. వచ్చేసాం మనం బకరాపేట్కి. ఇదిగోండి బకరాపేట్. బై బాయ్ బకరాపేట్. ఏంటో నాకు ఈ ట్రైన్లోకి చేస్తుంటే చాలా చాలా కొత్తగా ఉంది తెలుసా. ఎందుకుంటే దాటాక ఇప్పుడు దాకా ఒక్క ట్రైన్ కూడా క్రాసింగ్ పడలేదు. అటు ఇటు చేసి 3-4 గూడ్స్ ట్రైన్లు చూశాను అంతే. నిన్న టైం టేబుల్ అనమాట గుంతకల్ జంక్షన్కి ట్రైన్ ఎన్నింటి గుంతకల్ జంక్షన్కి వెళ్ళిందనే చెప్తుంది. సాయంత్రం 5 గంటలకు వెళ్ళిందంట. ఎన్నింటికి వెళ్ళాల్సిందే? మధ్యాహ్నం 12:30కి వెళ్ళాల్సిందే. ప్రస్తుతం మనం ఏ స్టేషన్లో ఉన్నానో చెప్తాను ఆగండి. ప్రస్తుతం ఎక్కడున్నాం? ఇక్కడ కన్మోల్పల్లి. 8:33కి రావాలి జనరల్గా. నిన్న వచ్చేసి 10:21కి వచ్చింది. ఈరోజు ఎన్నింటికి వచ్చింది? 11:24కి వచ్చింది. అంటే గుంతకల్ జంక్షన్ వెళ్ళేటప్పటికి ఈరోజు 6:30 అయిపోద్ది. ఈ స్టేషన్కి వచ్చి 5 నిమిషాలు పైన అవుతుంది. ఆఫీసర్ నాకు తెలిసి ఏదో క్రాసింగ్ పడినట్టుంది. హాయ్ హాయ్ ఫస్ట్ క్రాసింగ్. అఫ్ కోర్స్ ప్యాసింజర్ ట్రైన్ అనుకోండి అది ఫస్ట్ క్రాసింగ్ అవుద్ది. గూడ్స్ ట్రైన్ అనుకోండి ఇందాక 1-2 క్రాసింగ్లు అయితే పడ్డాయి. క్రాసింగ్ కాదు ఓవర్టేక్. ఇది వెనక నుంచి వస్తుంది ఏదో ట్రైన్. కనిపించిందా ట్రైన్? అదిగోండి
ఏ ట్రైన్ చూద్దాం ఆగండి ఓవర్ టేకింగ్ వాప్ 4 లోకోమోటివ్ ఏం ట్రైన్ చెన్నై చెన్నై సెంట్రల్ ముంబై అది ఎల్బెంద ట్రైన్ అమ్మా స్టార్ట్ అయ్యింది ఇక్కడ 25 నిమిషాలు ఆపేశారు మన ట్రైన్ ని मन कड़प की चला अंत चाल दूं पद निम तक पन्े अयिंद गैस गिवन टाइम प्रकार चूसक पन्न गंटल मुफ्ई निमशाल की नैन गुंतकन का रोज चला अंत चाल लेट ना तुम की रावासा कड़प इपड़ पन्न गंटल की अप्राक्सीमेट कड़प की रीच ना नैक्स्ट जर्नी अने सायंत्र इदे ट्रैन गुंतकल दाकन ईवनिंग मेन ट्रैन जर्नी कड़प औटर मन आपेशर इपड़े गुड्स ट्रेन तो क्रॉसिंग पड़ी रेड बुल तागी ट्रेन एक्कीना मन नीरस अला उदी ट्रेन जर्नी हेलो कड़प वा अद्दी गैस मनमे वाँ कड़प कड़प स्टेशन कोड HX कड़प कड़प प्लेटफॉर्म नंबर 3 कैते वच्चाम मनम फस्ट टाइम अच्छे कड़पो दिग्तना नैन ऐक्चुअल इकडन ट्रेन जर्नी चेयली अनएक्सपेक्टेड इक दिग्ना एंड गैस कामेंट्स ट्रेन जर्नी फुल चेयले अदी कामेंट रीजन चपाने कदा एंत दिग्ना ओके ना एंड गैस व्लाग इतना व्लाग अगर मिस कामेंट्स व्लाग नचते मैं कंपलसरी लाइक शेयर कामेंट नैन तेलुगु ट्रैवल व्लॉगर साइनिंग ऑफ फ्रॉम कड़पा।